రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సెస్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు వినియోగించుకున్నారు. ఇక మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో పోలింగ్ సరళిని డైరెక్టర్ అభ్యర్థి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని బీఎస్పీ బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పల్లం సత్తయ్య కూడా పరిశీలించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవరకొండ తిరుపతి కూడా పరిశీలించారు. ఈరోజు కోనరాపేట మండల సెస్ డైరెక్టర్గా పోటీ చేసిన నేను ఈరోజు పోలింగ్ శాతం బట్టి చూస్తే నాదే విజయంగా నేను భావిస్తున్నా. నాకు ఓటు వేసిన ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. రైతులు కానీ యువకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంగా పాల్గొంటారు. అన్ని గ్రామాలలో ప్రజలు నాకు మద్దతు తెలిపినారు కాబట్టి నేను విశ్వాసంతో చెప్తున్నా, కంపల్సరీ నేను భారీ మేడతను గెలుస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి సెస్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వారికి ప్రతి ఊర్లో ఎక్కువ శాతం ఓటు శాతం వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో విసిగి వేసారిపోయిన రైతులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కాంగ్రెస్ వైపు చూస్తూ మా గెలుపుకు సహాయపడినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఇచ్చిన సెస్ సహకార సంస్థ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ మేము అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మా సర్పంచ్ గారులతోటి అందరం కలిసి బూతులకు వెళ్ళి ఎంత పోలింగ్ అయిందని కనుక్కోవడం జరిగింది. దాంట్లో 250 ఓట్లు ఇప్పటి వరకు పోలింగ్ జరిగింది. ఇక్కడ గతంలో నేను ఈ మండలం నుంచి సెస్ డైరెక్టర్ కూడా కొనసాగించాను. ఆ కొనసాగించినటువంటి సందర్భంలో రైతాంగానికైతే అదేవిధంగా కన్స్యూమర్లకైతే నేను వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు అనుకున్నటువంటి విధంగా వాళ్ళకు అన్ని రకాల వ్యవసాయ రంగానికి పనులు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్ళు అత్యధికంగా నన్ను అత్యధిక మెజారిటీతో ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గతంలో కూడా నాకు అన్ని గ్రామాల కంటే వట్టిమల్ల గ్రామంలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చినారు. ఇప్పుడు కూడా మెజార్టీ ఇస్తారని భావిస్తున్నాను.